హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఎగ్ పులావ్ సింపుల్గా ఈజీగా ఎలక్ట్రిక్ కుక్కర్లో ఎలాగో చూద్దాం. ముందుగా కుక్కర్ ఆన్ చేసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనిలో బిర్యానీ ఆకు, ఒక జాపత్రి, ఒక మరాఠీ మొగ్గ వేసుకోవాలి. ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే రెండు లవంగాలు, ఒక అనాస పువ్వు, కొంచెం షాజీరా వేయొచ్చు. అవి కొంచెం వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ చీలికలు, మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగిన తర్వాత దీనిలో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలపాలి. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ముందుగా మూడు గుడ్లను తీసుకుని ఉడకపెట్టుకుని పైన పెంకు తీసేసి రెడీగా ఉంచుకోవాలి. వాటికి ఇలా ఫోర్క్తో హోల్స్ చేసి వేపాలన్నమాట. ఇలా చేయడం వల్ల బిర్యానీలో ఒకేటప్పుడు ఆ ఫ్లేవర్ లోపల వరకు వెళ్ళి గుడ్డు చప్పగా లేకుండా ఉంటుంది. ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయాలి. ఇంకో కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేయచ్చు. చూసారా, మసాలా పొడి ఎగ్స్కి బాగా పట్టింది కదా. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకుని 10 నిమిషాలు నానపెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలన్నమాట. 2 నిమిషాలు వేగిన తర్వాత దీనిలో 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను, అంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్. రుచికి సరిపడ ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ ఘాటు కానీ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. దీనిపై మూత పెట్టేసి పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. కుక్కర్ వామ్ బటన్కి రాగానే ఒకసారి ఓపెన్ చేసి చూస్తే రైస్ ఇలా కొంచెం తడితడిగా అనిపిస్తుంది అనమాట. ఆ స్టేజ్లో మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసి మనం మూత మూసేసి 1-5 నిమిషాలు వదిలేయాలి అలాగా. ఇప్పుడు మూత తెరిచి చూద్దాం. చూసారా, ఇలా అవుతుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకుని దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. ఇంతేనండి ఎగ్ పులావ్, క్షణాల్లో తయారైపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.